खम्मम सूर्यापेट जिल्लाला आन्लाइन तरगतुलकु स्वागतम। ई रोजु मनं 9वा तरगतिकी संबंधिंचिन सांघिक शास्त्रंलोनि 14वा पाठ्यांशं अयिनटुवंटि सामाजिक निरसनोद्यमालु अनेटटुवंटि अंशं गुरिंचि पाठ्यांशं गुरिंचि ई रोजु मनं चर्चिंचुकुंदां। ई पाठ्यांशानिकि मुंदुगा मीरु गतंलो नेर्चुकुन्नटुवंटि पारिश्रामिक विप्लवमु పారిశ్రామికీకరణ తీసుకొచ్చినటువంటి వివిధ మార్పులు సమాజంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది। పారిశ్రామికీకరణ సమాజంలో రెండు కొత్త వర్గాలను ఏర్పాటు చేసింది। అవి ఒకటి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి పెట్టుబడిదారులు గతంలో వీళ్ళే పారిశ్రామికీకరణకు ముందు గ్రామాలలో భూస్వాములుగా దాదాపుగా చిన్న సైజు రాజుల్లాగా వివిధ గ్రామాల్లో పెత్తనాన్ని కొనసాగించి పూర్తి స్థాయిలో ప్రజల చేత వారి యొక్క అధికారాన్ని గుర్తింపజేసి ఏలుబడి చేసినటువంటి వ్యక్తులు। కానీ సామాజిక పరిస్థితులు మారిన తర్వాత పారిశ్రామికీకరణ అనంతరం వ్యాపార రంగాన్ని వదిలిపెట్టి చాలా మంది భూస్వాములు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా లేకపోతే పెట్టుబడిదారులుగా కొత్త రూపాన్ని తీసుకున్నారు। అలాగే మరి గ్రామాలలో ఉన్నటువంటి చిన్న రైతులు లేదా భూస్వాముల వద్ద కూలికి వెళ్ళేటటువంటి శ్రామికులంతా కూడా ఇప్పుడు వారికి అక్కడ పని దొరకక పట్టణాలకు పరిశ్రమల్లో కొత్త ఉపాధి వెతుక్కుంటూ రావడం జరిగింది। దీనివల్ల ఇంతకు ముందు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులైనటువంటి రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు పట్టణాల్లో ఉన్నటువంటి లేదా కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు లేదా యజమానుల రూపంలో రెండు రకాల వర్గాలు మళ్ళీ ఇక్కడ కూడా ఏర్పాటయింది। ఇప్పుడు మరి సమాజంలో ఈ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంటి వాటిని మరి వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు వాళ్ళ నిరసనని ఏ విధంగా తెలియజేశారు ఎందుకు వాళ్ళు నిరసన తెలియజేయాల్సి వచ్చింది ఏ అంశాల పట్ల వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు అనేటటువంటివి ఈ రోజు మన పాఠ్యాంశమైనటువంటి సామాజిక నిరసన ఉద్యమాలలో మనం చూస్తాం। ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా సామాజిక అనగానే సమాజంలో ఉన్న ప్రజలందరి తరపున ప్రజలందరికీ జరుగుతున్న లేదా సమాజంలో ఉన్నటువంటి మొత్తం విషయాలను చెప్పేటప్పుడు మాత్రమే మనం సామాజిక అనే పదాన్ని వాడతాం। అలాగే నిరసన ఉద్యమాలు ఇక్కడ చూడండి నిరసన తెలియజేసేందుకు వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము ఉద్యమము కాబట్టి ఈ నిరసన ఉద్యమము అనేటటువంటి పదాన్ని మీరు అర్థం చేసుకుని ఉంటారు। ఇక్కడ మనం కొన్ని కొత్త విషయాలు ఏం తెలుసుకుంటాము అంటే పారిశ్రామికీకరణ జాతీయ రాజ్యాలు ఏర్పాటు అనేటటువంటి రెండు అంశాలు మనం ఈ సమయంలో గుర్తించాలి। పారిశ్రామికీకరణ అంటే తెలుసు మీకు పరిశ్రమలు ఏర్పాటు చేయటం అంటే ఒక ఊరికి దూరంగా ఒక ఖాళీ స్థలంలో ఒక షెడ్ ఏర్పాటు చేసి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి అంటే ఉత్పత్తిని ఇళ్ల నుంచి బయట ప్రదేశాలకు తరలించడం జరిగింది ఉత్పత్తి ప్రాంతమే మారిపోయింది। అలా ఒకరికి ఉత్పత్తి చేయడంలో ఎక్కువ లాభాలు వస్తే ఎలా వస్తాయి అంటే ఇక్కడ చూడండి పారిశ్రామికీకరణ అనేక మార్పులు తెచ్చింది। కొద్ది సమయంలోనే ఎక్కువ ఉత్పత్తులు తీసుకువచ్చారు ఒకటి రెండు నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి జరిగింది మూడు చౌకగా ఉత్పత్తి జరిగింది దీనివల్ల ప్రజలకి తక్కువ రేటుకే వస్తువులు అందించే అవకాశం వచ్చింది। అలాగే పెద్ద ఎత్తున ఉత్పత్తి కావాల్సిన ముడిసరుకుల కోసం ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు వివిధ ప్రాంతాల నుంచి ముడిసరుకులు తెచ్చి భారీగా ఉత్పత్తి చేసి వాటిని ప్రజలకు అమ్మడం ద్వారా విపరీతమైనటువంటి లాభాలు గడించారు। మరి ఈ పెట్టుబడిదారుల యొక్క లాభాలు ఇంకా పెరగాలంటే వారికి ఎక్కడి నుంచి వస్తుంది లాభము అంటే శ్రామికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తే వస్తుంది లేకుంటే శ్రామికుల చేత ఎక్కువ గంటలు పని చేయించుకుని తక్కువ డబ్బు చెల్లిస్తే వారికి ఆ మిగులు వీళ్ళకి అదనపు ఆదాయం అవుతుంది। ఈ రకంగా పారిశ్రామికీకరణలో రెండు వైరు వర్గాలు ఏర్పడ్డాయి ఒకటి పెట్టుబడిదారులు లేదా ఉత్పత్తిదారులుగా ఉన్నటువంటి భూస్వాములుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ రూపంలోకి వచ్చారు వీరు యాజమాన్య వర్గము రెండవది అందులో పనిచేసేటటువంటి కార్మిక వర్గము। మరి ఇక్కడ చూడండి జాతీయ రాజ్యాలు ఏర్పడిన తరువాత ఈ పారిశ్రామికీకరణ ఈ దోపిడీ అంతా కూడా చట్టబద్ధమయ్యింది అర్థమైంది కదా ఇక్కడ చట్టబద్ధమయ్యింది అంటే ఇప్పుడు ఈ కార్మికుల తరపున
న్యాయానికి మద్దతుగా ప్రభుత్వాలు ఉండే పరిస్థితి లేదన్నమాట. ఈ దోపిడీ అనేది అంటే ఈ దేశాలకు ఈ ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయాలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ పెట్టుబడిదారులకి లేకపోతే యజమానులకి బాగా మద్దతు ఇచ్చి ఈ ఉత్పత్తులు ఇంకా పెంచుకునేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రజలకు అందాల్సినటువంటి కనీస హక్కులు కానీ న్యాయం కానీ అందించాలి అనేటటువంటి స్పృహ లోపించింది ఇక్కడ. సరేనా? మరి ఇక్కడ కొత్తగా పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు లేకపోతే ఈ పారిశ్రామిక వాడలకు వలస వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉందో చూద్దామా. వాళ్ళు ఇంతకు ముందు గ్రామాల్లో చేసిన పనులు వేరు, ఇప్పుడు కొత్తగా చేసేటటువంటి పనులు వేరు, పనిచేసే పద్ధతి వేరు. ఇప్పుడు యంత్రాలతో పనిచేయాల్సి వస్తుంది. ఒకప్పుడు వాళ్ళ శారీరక శ్రమని వాడారు, ఇప్పుడు యంత్రాలతో పనిచేయాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళకు రోజువారి జీవనావసరాలు కూడా వేరు. పల్లెటూరులో ఉన్నప్పుడు వారు బ్రతకడానికి తీసుకున్నటువంటి వస్తువులు వేరు, ఇప్పుడు పట్టణంలో అన్నీ కొనుక్కోవాల్సిన పరిస్థితే. అలాంటి పరిస్థితికి వీళ్ళు వచ్చారు. అలాగే గౌరవం చూస్తే గ్రామాల్లో ఉన్నటువంటి అప్పుడు వీళ్ళకి దొరికిన గౌరవం ఇప్పుడు పట్టణాల్లో వాళ్ళకి లభించలేదు. అంతేకాకుండా ఇక్కడ పక్కనున్నటువంటి పొరుగు కుటుంబాలు కూడా కొత్తవి. పెద్ద సంఖ్యలో ఒక్కొక్క కర్మాగారంలో పనిచేయటం వల్ల వాళ్ళు ఇక్కడ కొత్త కొత్త పరిచయాలతోటి కొత్త పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఏ వర్గాలు ఎక్కువగా ఇక్కడ సఫర్ అయ్యాయి అంటే, ఒకటి పేద రైతులు, గ్రామాల్లో ఉన్నటువంటి పేద రైతులు ఇప్పుడు అక్కడ వాళ్ళ భూమి పోయింది. రెండవది చేతి వృత్తి కళాకారులు, వాళ్ళ వృత్తులకి వాళ్ళ పనులకి ఇప్పుడు ఇక్కడ విలువ లేకుండా పోయింది. తరువాత పరిశ్రమల్లో పనిచేసేటటువంటి కార్మికులు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకటి వాళ్ళకి పని దొరుకుతుందనేటటువంటి భద్రత లేదు, రెండవది పని ప్రదేశంలో భద్రత లేదు, అలాగే గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఎంతసేపు యాంత్రికంగా యంత్రాలతో పనిచేస్తూ ఇంకా దయలేని ఇంకా ఎక్కువ పని చేయాలనేటటువంటి ఒత్తిడి చేసేటటువంటి సూపర్వైజర్లు అంటాం కదా మనం, పర్యవేక్షకులు, వాళ్ళ దగ్గర పనిచేస్తూ యజమానులేమో వీళ్ళ నుంచి ఎక్కువగా ఇంకా లాభాలు సంపాదించాలని వీళ్ళను నియంత్రిస్తూ ఉంటే ఈ కార్మికుల పరిస్థితిని ఎలా ఉందో మనం ఒక అంచనాకి రావచ్చు. అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఈ పట్టణాల్లో కర్మాగారాల్లో పనిచేసేటటువంటి కార్మికుల యొక్క జీవన స్థితిగతులు ఉన్నాయి. అర్థమైంది కదా? మరి ఈ కొత్త పనులు అయ్యాయి ఇవన్నీ వీళ్ళు చేసేవి, పని మీద అవగాహన లేదు ఒకటి, తక్కువ కూలి దొరికేది అంటే కూలి రేటు బాగా తక్కువగా ఉండేది, పని ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు కార్మికులు. అర్థమైంది కదా? దేనికి? ఒకటి కూలి దొరకదు, రెండు దొరికితే కూలి చాలా తక్కువ కూలికి పనిచేయాల్సి వచ్చేది, అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకి పనులు కూడా కొత్తగా ఉండి పని మీద కూడా అవగాహన లేదు, ఎలా చేయాలి ఈ పనులు అనేటటువంటివి వీళ్ళకి తెలిసి ఉన్న పనులు కాదన్నమాట. మరి ఇవి కాక పులి మీద పుట్రలా మళ్ళీ ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితి వచ్చేదంటే, యజమానులు ఈ వేతనాలు తగ్గించేవారు, ఈ ఇచ్చేటటువంటి కొద్ది వేతనాన్ని మళ్ళీ తగ్గించేవారు, అలాగే కొన్నిసార్లు కొత్త యంత్రాన్ని తీసుకొచ్చినప్పుడు తనతో పాటు పనిచేసే వాళ్ళు కొంతమంది పని పోగొట్టుకున్నప్పుడు వీళ్ళల్లో ఆందోళన మొదలయ్యేది, నాకు ఒక రోజు నాడు పని లేని పరిస్థితి ఏర్పడుతుందే అనేటటువంటి భయం వచ్చేది. ఇలా కొత్త కొత్త యంత్రాలు వచ్చినా లేదా జీతాలు తగ్గించినా వీళ్ళు చేస్తున్న పనికి అదనంగా పని భారంగా మోపినా కూడా వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా దయనీయంగా ఉండేటటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో దిగజారిన బ్రతుకులతో కాలం వెళ్ళదీస్తూ వాళ్ళ యొక్క అసంతృప్తిని నిరసనని వ్యక్తపరుస్తూ చేసేది లేక అణిచిపెట్టుకున్నటువంటి ఆవేదనతో అలా కాలం వెళ్ళబుచ్చాల్సినటువంటి రోజులు. మరి ఇదే సమయంలో మిగతా యూరప్లో ఎలా ఉందో చూద్దాం. యూరప్లో మీకు తెలుసు కదా ఫ్రాన్స్లో విప్లవం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవం. ఎప్పుడొచ్చింది ఫ్రెంచ్ విప్లవం? 1789లో. చూడండి మ్యాజిక్ ఫిగర్ ఒకటి సాధారణమే, 7, 8, 9 చూడండి ఎలా ఉందో వరుసగా గుర్తు పెట్టుకోండి. ఫ్రెంచ్ విప్లవం ఫ్రాన్స్ లో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి
మీకు తెలుసు కదా అవన్నీ మీకు అయిపోయిన పాఠమే. ఎస్టేట్స్ ఉన్నాయి, అందులో మొదటి రెండు ఎస్టేట్లకు ప్రత్యేక అధికారాలు ఉండేవి, మూడవ ఎస్టేట్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు, వాళ్ళు దానికి వ్యతిరేకంగా అప్పుడు పరిస్థితిని మార్చడానికి వాళ్ళకి అధికారం కావాలని చేసినటువంటి విప్లవం ఇదంతా మనకి తెలిసిందే. మరి ఇక్కడ ఫ్రెంచి విప్లవము పారిశ్రామికీకరణ జరిగిన మొదటి దశాబ్దాలు ఏవైతే ఉన్నాయో ఒకే కాలం అన్నమాట ఇది. దశాబ్దం తెలుసు కదా, పదేళ్ళు. పారిశ్రామికీకరణ జరిగినటువంటి మొదటి పది పది సంవత్సరాలు అంటే 1780, 1790 ఈ కాలంలో ఇదే సమయంలో మీకు దగ్గర దగ్గరగా ఫ్రెంచి విప్లవం కూడా ఉన్నాయి. ఇవి రెండు ఒకేసారి యూరప్ లో వచ్చినటువంటి మార్పులు. మరి ఈ మార్పుల వల్ల ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం. ఫ్రెంచి విప్లవం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? మూడు అంశాలు. వాళ్ళు ప్రపంచానికి ఇచ్చినటువంటి అతి గొప్ప నినాదాలు ఒక మూడు ఉన్నాయి. ఏంటవి? స్వేచ్ఛ. ఏంటవి? ఫ్రెంచి విప్లవం ఏమిచ్చింది? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం తెలుసు కదా ఇవి మీకు. స్వేచ్ఛ, ప్రజలకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం అని కూడా అనుకోవచ్చు దీన్ని. రెండవది సమానత్వం, ప్రజలందరూ సమానంగా చూడబడాలి. మూడవది సౌభ్రాతృత్వం, అంటే సోదరభావం కలిగి ఉండడం. అందరూ అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా సమాజంలో ఉన్న ప్రజలంతా కలిసి ఉండాలి అనేటటువంటిది. ఈ మూడు అంశాల కోసము ఏం జరిగింది? ఫ్రాన్స్లో విప్లవం జరిగింది. ఈ విప్లవము ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కార్మిక వర్గాలన్నిటికీ కూడా ఒక ఊతాన్ని ఇచ్చింది. అంటే సాధించవచ్చు మనం కూడా ఐక్యమైతే ఈ మార్పులు. అంటే ఇక్కడ ఏవైతే మనకి అన్యాయంగా జరుగుతున్నాయో, మనకి నష్టకరంగా ఉన్నాయో, వీటన్నిటిని మనం తొలగించుకుని స్వేచ్ఛని పొందొచ్చు, అలాగే మనకు కావలసినటువంటి హక్కులని సాధించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఫ్రెంచి విప్లవం వీళ్ళకి తెలియపరిచింది. రైట్? ఓకే. మరి ఇంకా చూడండి, దీనివల్ల ఇంకా మార్పులు ఏమయ్యాయి అంటే ఫ్రెంచి విప్లవం వల్ల ప్రాతినిధ్యం, ప్రజల ప్రాతినిధ్యం అనేది ప్రభుత్వంలో ఏర్పడింది. ప్రజల చేత ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడింది, లేదా ప్రజల సామాన్య ప్రజల ఆకాంక్షలని తీర్చేటటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడింది. అంటే ఇలాంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి, ప్రజల ప్రాతినిధ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంటే మనకి ఎలా ఉంటుంది అని యూరప్లో ఉన్నటువంటి, ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాలు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆలోచించటం జరిగిందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రజా ప్రాతినిధ్యం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ సాధారణంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి ధరలని అదుపు చేశాయి. ఏముంటాయి నిత్యావసరాలు అనగానే మీరు యూరప్లో చూస్తే ప్రధానంగా రొట్టె, వాళ్ళు తినేది రోజు రొట్టె బ్రెడ్, అలాగే దాంట్లో తినాల్సినటువంటి మాంసము. రొట్టె, మాంసము ఇవి రెండు అత్యంత ప్రధానమైనటువంటి నిత్యావసర వస్తువులు. వీటిని ఈ ప్రభుత్వాలు యూరప్లో, అంటే ముఖ్యంగా ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వీటి ధరలు పెరగకుండా అదుపు చేశాయి. కాబట్టి అందరూ కాస్త తినడానికి ఇప్పుడు అవకాశం దొరికిందన్నమాట. అలాగే ఇవి ఇక్కడ ఈ కళాకారుల, లేకపోతే ఈ కార్మికుల యొక్క, కార్మిక వర్గం యొక్క సమస్యలు ఇక్కడ చూడండి. రెండు మార్పులు జరిగాయి. కార్మికులు ఒక రకమైతే మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరు వాళ్ళు అంటే చేతి వృత్తుల కళాకారులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు, ఈ నైపుణ్యం, వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా గ్రామాలలో ఉన్నప్పుడు ఎంతో మానవ విలువలతో, మంచి లక్షణాలతో, చక్కని సహజీవనం చేసినటువంటి పరిస్థితి పోయి ఇప్పుడు పట్టణాల్లో ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి? అంటే మానవ విలువలు లేవు, వాళ్ళ జీవితం యాంత్రికమైపోయింది. కాబట్టి వీళ్ళకి తీవ్రమైన అసంతృప్తి, సమాజం పట్ల ఒక ఏహ్యభావం ఏర్పడిందన్నమాట. దీనివల్ల వీళ్ళు మరి ఏం చెయ్యాలి, మనకు ఒక గౌరవం లేదు, మన పరిస్థితి దుర్భరంగా ఉంది అని ఆలోచించి మరి దీనికి ఉన్నటువంటి మూలాలు ఎక్కడున్నాయి అని చెప్పి చరిత్రని, సామాజిక శాస్త్రాలని, అలాగే అర్థశాస్త్రాన్ని, కొన్ని కళలు, సాహిత్యం, కవిత్వం ఇలాంటి వాటిని కూడా వీళ్ళు
కొత్తగా నేర్చుకోవడం మొదలు పెట్టారన్నమాట. అర్థమైందా? సమాజంలో ఈ వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి చెంది దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే దీనికి ఉన్న మూలాలు ఎక్కడున్నాయి? మనము మానవ విలువలు కోల్పోయి కేవలం యాంత్రికమైనటువంటి పరిస్థితిలోనే బ్రతకాలా? అసలు దీని మూలాలు ఎక్కడున్నాయి అని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఉద్వేగాలు ఆ భావాలు ప్రకటించటానికి వాళ్ళ యొక్క ఈ సామాజిక పరిస్థితులను మెరుగుపరచడానికి మార్గాలను వెతకటం మొదలుపెట్టారన్నమాట. అర్థమైంది కదా ఇంతవరకు? ఇది సమాజంలో వస్తున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి. ఈ పారిశ్రామికీకరణ వల్ల ప్రధానంగా సమాజంలో మనకి వర్గాలు ఏర్పడ్డాయని అర్థమైంది. ఇందులో మొదటి వర్గంగా మనం పారిశ్రామిక పెట్టుబడిదారులు, అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో వాటిని నిర్వహించడంలో ఎవరైతే పెట్టుబడి పెట్టారో తమకున్నటువంటి ధనంతో వారిని పెట్టుబడిదారులు అంటాం. వీళ్ళే యాజమాన్యం కూడా తీసుకున్నారు కాబట్టి వీళ్ళు యజమానులుగా ఉన్నారు ఆ పరిశ్రమలకి. అలాగే కొంతమంది బడా భూస్వాములు, గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములుగా ఉన్నవాళ్ళు, అలాగే పట్టణ ప్రాంతాలు లేదా పారిశ్రామిక వాడల్లో పారిశ్రామిక పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు. అలాగే వీళ్ళ వద్ద పనిచేసి ఉపాధి కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి వాళ్ళు శ్రామికులు మరియు కార్మికులు. కర్మాగారాల్లో పనిచేస్తే కార్మికులు అంటాము, ఏ పనైనా చేయడానికి తమ శ్రమను వినియోగించే వారిని శ్రామికులు అంటాం. ఈ రెండు వర్గాలు ఇప్పుడు సమాజంలో ప్రధానంగా ఉన్నాయి. కానీ ఇందులోనే మరో కొత్త వర్గం కూడా వచ్చింది ఈ పారిశ్రామికీకరణ వల్ల. ఎవరు వాళ్ళు అంటే వీరికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల స్పందిస్తున్నటువంటి కాస్త ఉదార భావాలు కలిగిన ఈ వర్గంలో ఉన్న కొందరు. అలాగే ఈ శ్రామికులు లేదా కార్మికులు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారిలో చదువుకోవడం ద్వారా వివిధ రంగాలలో నైపుణ్యం పొందినటువంటి వ్యక్తులు, విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు, ఆధునిక భావాలు కలిగిన వాళ్ళు, అలాగే పత్రికలు లేకపోతే రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళు, న్యాయవాదులు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో మార్పుని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ పరిస్థితిని మార్చాలి అనేటటువంటి కొత్త ఆలోచనలతో ముందుకొచ్చి వీరు మరీ పేదలుగా కార్మికులుగా ఉన్నవారు కాదు, అలాగే బాగా ధనవంతులుగా భూస్వాములుగా లేకపోతే పెట్టుబడిదారులుగా ఉన్నవారు కాదు. కాబట్టి మరో కొత్త వర్గము, దీనినే మనం మధ్యతరగతి వర్గము అంటాం. మధ్యతరగతి అనేటటువంటి ఒక కొత్త వర్గం ప్రజలు ఇప్పుడు మనకి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని సునిశ్చితంగా గమనించటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మరి ఈ పరిశ్రమలు లేకపోతే ఈ పారిశ్రామికీకరణ వల్ల ఇప్పుడు కేవలం మగవాళ్ళు మాత్రమే కాకుండా ఆడవాళ్ళు కూడా పనులకు వెళ్ళడం జరిగింది, ఆడవాళ్ళు కూడా కొంత సంపాదించడం జరిగింది, ఆడవాళ్ళు కూడా ప్రతి అంశంలో ఉత్పత్తి రంగంలో వాళ్ళు భాగం పొందుతున్నారు ఇప్పుడు. కాబట్టి వారిలో కూడా కొత్త ఆలోచనలు వచ్చాయి. వాళ్ళు కూడా అంటే మహిళలు కూడా, ఇంతవరకు పాత సమాజాల్లో పక్కన పెట్టబడినటువంటి మహిళలు ఇప్పుడు ఇందులో క్రియాశీలక పాత్ర పోషించారు. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యము, సోషలిజము ఇలాంటి ఆలోచనలకు, అలాంటి ఉద్యమాలకు ఆకర్షితులయ్యి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఉద్యమాల్లో పాల్గొనడానికి ముందడుగు వేశారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లేకపోతే అసమానతని అడ్డుకోవడానికి కావలసింది ప్రధానంగా పరిపాలనలో వాటా. ఇది ఓటు హక్కు ద్వారా వస్తుంది అని నమ్మినటువంటి ఈ మహిళలైతేమి, ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ రెండు వర్గాల వాళ్ళు ప్రజలందరికీ ఓటు హక్కు కావాలని నినదించటం, ఆ దిశగా ప్రయత్నించటం కూడా జరిగింది. దీనికి ప్రేరణ నిలిచినది ఏమిటి అంటే ఫ్రెంచ్ విప్లవము, అలాగే సామ్యవాదము. ఈ సామ్యవాదంతో, ఫ్రెంచ్ విప్లవంతో వీళ్ళు ప్రేరణ పొందారు. సమైక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఒంటరిగా ఏం చేయలేం అనేటటువంటి ఆలోచన వచ్చింది. దాంతో సంఘాలుగా ఏర్పడడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారన్నమాట. అంటే సంఘటితమైతే మనం ఏదైనా సాధించవచ్చు. మహిళలు కూడా ఇక్కడ చూడండి, ఆర్థిక రంగంలో, సాంస్కృతిక రంగంలో, రాజకీయ రంగంలో కూడా సమాన వాటా మాకు కావాలి అని నినదించేదాకా వాళ్ళ యొక్క గుర్తింపుని లేకపోతే ఉనికిని చాటి చెప్పేలాగా వాళ్ళు కూడా ఈ సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములు అవ్వడం జరిగిందన్నమాట. అయితే ఈ ఉద్యమాలు, తొలి కార్మిక ఉద్యమాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి మీకు తెలుసు కదా? ఎక్కడ పరిశ్రమలు వచ్చాయో తెలుసు మీకు. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది మొట్టమొదటిగా ఇంగ్లాండ్లో.
అంతేకాదు మనం చదువుతున్న చరిత్ర అంతా కూడా ఇంగ్లాండ్ కేంద్రంగానే ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా పారిశ్రామికీకరణ జరిగిన దేశం ఇంగ్లాండ్. అలాగే ఇంగ్లాండు ప్రతి ఉద్యమానికి మొట్టమొదటి విప్లవం, పరిపాలనాపరమైన విప్లవం మీకు తెలుసు కదా, 1688లో మొదటిసారి విప్లవం వచ్చింది. అలాగే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పడింది మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో. ఇంగ్లాండ్ పార్లమెంటుని మనం ఏమంటాము, పార్లమెంటులకు మాత అంటాము. అంటే ప్రతి మార్పు కూడా ఆ కాలంలో ఇంగ్లాండ్ నుంచే మొదలయ్యేది. కాబట్టి ఈ కార్మిక ఉద్యమాలు కూడా, తొలితరం కార్మిక ఉద్యమాలు, తొలి కార్మిక ఉద్యమాలు కూడా ఎక్కడ ప్రారంభమయ్యాయి మనకి, ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమయ్యాయి. ఇంగ్లాండ్ అన్నా బ్రిటన్ అన్నా మీరు దాదాపు పర్యాయ పదాలుగానే వాడతాం మనం చరిత్రలో వివరంగా వెళ్తే తప్ప, లేకపోతే ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ అనేది సాధారణంగా మనం వాడతామన్నమాట. ఇప్పుడు ఇంగ్లాండ్లోనే తొలి కార్మిక ఉద్యమాలు అనేవి రావడం జరిగింది. మరి దీనికి ఇక్కడే ఎందుకు వచ్చాయి, ఎక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉంటే, ఎక్కడ ఎక్కువ అణచివేత ఉంటే అక్కడే విప్లవాలు వస్తాయి. కాబట్టి అందులోనూ ఇంకోటి, చైతన్యంలో, విద్యలో, స్వేచ్ఛలో ఇంగ్లాండ్ ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా ముందస్తుగానే ఉంది. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్లో ఉన్నంత స్వేచ్ఛ మీకు ఏ దేశంలోనీ లేదు. అందుకనే మీరు ఏ నేరస్తులైనా ఇంగ్లాండ్లోనే తలదాచుకుంటారు. గుర్తుందా మీకు, మన దేశం నుంచి పారిపోయే వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు, ఇంగ్లాండ్కి. అంటే ఇంగ్లాండ్లో వ్యక్తి స్వేచ్ఛకి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కార్మిక ఉద్యమాలు కూడా ఇంగ్లాండ్లోనే ఎక్కువ వచ్చాయి. ఎక్కడ ఎక్కువగా అదిమి పట్టబడుతుందో అక్కడే ఎక్కువగా ప్రతిస్పందన ఉంటుందన్నమాట, ప్రతిచర్య ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంగ్లాండ్లోనే తొలిసారిగా కార్మిక ఉద్యమాలు వచ్చాయి. దీనికి కారణం ఏమిటి, ఎందుకు వచ్చాయి అంటే, మీరు ఇందాక చూసాం కదా అణచివేతలు, దోపిడీ, శ్రమ దోపిడీ, ముఖ్యంగా ప్రజల యొక్క పరిస్థితులను దుర్భరంగా మార్చేసిన అసమానతలు, ఆర్థికంగా లేనితనంతో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడే మొట్టమొదటిసారిగా నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలు ఎంత దాకా వచ్చాయంటే తిరుగుబాటు చేసేదాకా వచ్చాయి. మరి ఇక్కడ మీరు చూడండి చిత్రంగా, మరి ప్రజల్లో ఎక్కువ భాగం వీళ్ళే కదా, మరి ప్రభుత్వాలు ఎవరికి మద్దతుగా ఉండాలి, వీళ్ళకే ఉండాలి. కానీ ఉన్నాయా, లేవు. ఎందుకు లేవు అంటే, ప్రభుత్వం అంటే పార్లమెంట్ అనేది ఒకటి ఉంది పేరుకి, కానీ పార్లమెంటు సభ్యులు ఎవరు మీకు తెలుసు కదా. సాధారణంగా ప్రజలందరికీ ఓటు హక్కు లేనప్పుడు ప్రజలందరి ఒప్పు మెప్పు పొందిన వాళ్ళు ఎలా ప్రతినిధి అవుతారు, ఎవరు కదా. కాబట్టి ఇక్కడ పార్లమెంటు సభ్యులంతా కూడా ఎవరు, భూస్వాములే, లేకపోతే ఉన్నత వర్గాల్లో పుట్టినటువంటి వారు, కులీనులు అంటాం వాళ్ళని, లేదా మత సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు, పెట్టుబడిదారులు, ధనవంతులు, రాజుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే పార్లమెంటు సభ్యులు అయ్యేవారు. మరి వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తారు, ఎవరి బాగు కోసం వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, చర్చిస్తారు, లేకపోతే చర్యలు తీసుకుంటారు అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కాబట్టి పేద ప్రజల తరపున పార్లమెంటులు నిలబడలేదు, ఇది మనం గమనించాలి. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ప్రజా ఉద్యమాలన్నిటికీ పార్లమెంటు లేకపోతే శాసనసభల యొక్క సభ్యులంతా స్పందిస్తారు వెంటనే. అంటే ప్రజల నుంచి ఎన్నికైనటువంటి ప్రాతినిధ్యం కాబట్టి అక్కడ అలా జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితికి అప్పటి పరిస్థితికి చాలా మార్పు ఉందన్నమాట. మరి ఈ ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు ప్రధానంగా మరి దేనికి కోసం పోరాడాలి, ఓటు హక్కు కోసం. ఓటు హక్కు వస్తే తమందరూ ఓటు వేస్తే తమకు నచ్చిన వ్యక్తిని తమ వర్గంలోంచి తమకు ప్రతినిధిగా ఎవరుండాలో నిర్ణయించుకోగలుగుతారు. అప్పుడు పార్లమెంటులు కూడా ప్రజా బాహుల్యం వైపే మొగ్గు చూపి చట్టాలు చేస్తాయి. కానీ ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు, ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ కాలంలో ఆ పరిస్థితి లేదన్నమాట. అందుకని ఒకవైపు ప్రజలేమో ఓటు హక్కు కోసం పోరాటం చేయటం, లేకపోతే అధిక వేతనాలు కావాలని పోరాడటం చేయటం, లేకపోతే కనీస వేతనం చట్టం రూపంలో మాకు అందాలి, చట్టం జరగాలి అనేటటువంటి వాటి కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతూ ఉంటే, మరి పార్లమెంట్ ఏం చేసింది, లేకపోతే ప్రభుత్వం ఏం చేసింది అంటే అణచివేసింది. ప్రజలకు నిరసన తెలిపే హక్కే లేకుండా కొత్తగా చట్టాలు చేసింది. అర్థమైందా, అంటే ప్రజలకు వాళ్ళ హక్కులను గుర్తింపజేసేలాగా, లేకపోతే తమ అయిష్టతని లేకపోతే నిరసనని వ్యక్తపరిచేందుకు గాను వాళ్ళు ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడానికి కానీ, నిరసనని ప్రకటించడానికి కానీ ఎలాంటి అవకాశం లేకుండా, జనాలు ఎక్కడైనా పోగా ఇలాంటి విషయాలు ఏమైనా చర్చిస్తే అణిచేస్తూ దమన నీతితో
ఇలాంటి ప్రజలను అణిచేయటానికి ప్రయత్నం చేసిందన్నమాట. ఇది ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది. ఇంతేకాదు, దీనికి ఇంకా కొన్ని అంశాలు కూడా దోహదపడ్డాయి. ఏంటవి అంటే, ఫ్రాన్స్కి ఇంగ్లండ్కి మధ్య, ఇంగ్లండ్ మరియు ఫ్రాన్స్ మధ్య యుద్ధాలు మీకు తెలుసు కదా. మీరు జర్మనీ ఏకీకరణ, సారీ ఫ్రాన్స్ విప్లవం, ఫ్రెంచి విప్లవం 1789 తర్వాత, ఆ విప్లవాన్ని కాపాడుకోవడానికి ఫ్రెంచి ప్రజలంతా ఏకమయ్యారు. ఈ విప్లవం ఫ్రాన్స్ పొరుగునున్న ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుందేమో అనే ఉద్దేశంతో ఫ్రాన్స్ చుట్టూ ఉన్న యూరప్ దేశాలన్నీ ఫ్రాన్స్ విప్లవాన్ని, ఫ్రెంచి విప్లవాన్ని అణిచేయడానికి ప్రయత్నించాయి. ఈ విప్లవాన్ని కాపాడుకోవటం కోసం ఫ్రాన్స్ ఏం చేసింది, సుదీర్ఘకాలం పాటు యూరప్లో ఉన్న వివిధ దేశాలతో నిరంతరం యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో ప్రధానంగా ఇంగ్లాండ్ యూరప్లో ఉన్న ఫ్రాన్స్కు శత్రువులుగా ఉన్న దేశాలన్నిటికీ నాయకత్వం వహించుతూ ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఫ్రాన్స్ మీద నిరంతరం యుద్ధాలకు వస్తూ ఉండేది. 1792 నుంచి మొదలైంది ఈ యుద్ధాలు. ఎప్పటి వరకు, 1815లో నెపోలియన్ ఉన్నాడు కదా, నెపోలియన్ని ఓడించేదాకా, వియన్నా సమావేశం వరకు కూడా ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి మధ్య యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. యుద్ధం అంటే తెలుసు కదా ఎలాంటి పరిణామాలు ఉంటాయి మీకు. యుద్ధం అనగానే ప్రభుత్వం యొక్క డబ్బంతా యుద్ధం ఏర్పాట్ల కోసమే వెళ్ళిపోతుంది. వివిధ ఉత్పత్తి నిర్వహించేటటువంటి ఫ్యాక్టరీలు ఇలాంటి వాటన్నిటిలో కూడా ఆయుధాలు తయారు చేయడానికే వాటిని కేటాయించడం జరుగుతుంది. కాబట్టి నిత్యావసరాలైనటువంటి రొట్టె, పాలు, లేకపోతే మాంసము, ఇంకా వాళ్ళకు రోజు కావలసిన వస్తువులన్నిటికీ విపరీతమైనటువంటి కొరత ఏర్పడింది. కొరత ఏర్పడితే ఏమవుతుంది, ఈ ఫ్యాక్టరీలన్నీ ఇప్పుడు మూతపడ్డాయి. మూతపడితే అందులో పనిచేసే వాళ్ళకి పని పోయింది, అంటే నిరుద్యోగం. నిరుద్యోగం వల్ల ఏమైంది, డబ్బు లేదు. యుద్ధాల వల్ల ఏమైంది, వస్తువుల ధరలు పెరిగాయి నిరుద్యోగం ఏర్పడింది. అంతేకాకుండా నిరుద్యోగం, వస్తువుల ధరలతో పాటు పేదరికం, ఇవన్నీ వీళ్ళ మీద ముప్పేట దాడి చేశాయి. ఎవరి మీద, ఈ పేద వర్గాల వారి మీద. ధరలు పెరిగితే ఎవరు ఎక్కువగా నష్టపోతారు, పేదలు నష్టపోతారు. ధనికులకి ఏమవ్వదు, కాస్త ఆదాయాలు బాగున్న వాళ్ళకి ధరలు పెరిగినా పెద్ద తేడా కనపడదు, కొంత ఇబ్బంది అయినా పెద్ద తేడా కాదు. కానీ పేదల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. వీరికి ఆదాయం రావాల్సినటువంటి ఉపాధి లేదు. ఇప్పుడు నిరుద్యోగులు అయిపోయారు. వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తువుల ధరలు పెరిగాయి. ఎందుకు తగ్గింది ఉత్పత్తి అంటే, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, లేకపోతే ఫ్యాక్టరీలని లేదా ఇతర వనరులని యుద్ధానికే మళ్లించడం జరిగింది. దానివల్ల ఈ పరిస్థితి ఎదురైందన్నమాట. దీంతో ప్రజల్లో ఇంకా ఏమైంది, నిరసన పెరిగిపోయింది. అంతేకాకుండా 1795లో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఒక ప్రధానమైనటువంటి చట్టాన్ని చేసింది. ఏంటా చట్టము, 1795లో జరిగినటువంటి చట్టం ఏం చెప్పింది అంటే, చాలా చట్టాలు ఉన్నాయి కానీ అందులో ఒక చట్టం ఏంటంటే, ప్రధానంగా రాజుకి లేదా రాజ్యాంగానికి లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషం చిమ్మేలా, లేకపోతే వీరిని ధిక్కరించేలా ఎలాంటి మాటలు మాట్లాడినా, లేకపోతే రాతలు రాసినా, ఇది చట్ట విరుద్ధము, ఇలా ఎవరైనా చేస్తే వాళ్లకు జైలు శిక్ష, కఠిన శిక్షలు ఉంటాయి. చూడండి దేనికి దేనికన్నారు, ఒకటి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే రాజ్యాంగాన్ని విమర్శించినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఓకేనా, అవి మాటల రూపంలో, ఉపన్యాసాల రూపంలో చెప్పినా, లేకపోతే రాతల రూపంలో వచ్చినా, ఇది చట్ట విరుద్ధము, కాబట్టి ఇవి చేసిన వాళ్ళు శిక్షించబడతారు అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా వీళ్ళు సభలు, సమావేశాలు కూడా పెట్టుకోవడానికి అనుమతి లేదు. అనుమతించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఇస్తారా, వాళ్ళకి అసలే భయం కదా, సమాజంలో ఉన్నటువంటి అసమ్మతి ఎక్కడ ఇంకా ఉగ్ర రూపం దాలుస్తుందో అని. కాబట్టి పర్మిషన్స్ ఇవ్వరు. 50 మంది మించితే ప్రభుత్వం నుంచి పర్మిషన్ కావాలి.
పర్మిషన్ అడిగినా ఇవ్వరు, అది తెలిసిన విషయం. ఇలా అణిచివేయడానికి విపరీతంగా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేశాయి. మరి సమాజంలోనేమో ఒకవైపు ఈ ప్రత్యేక హక్కులు, లేకపోతే ఈ ఉన్నత వర్గానికి చెల్లుబాటు అవుతున్నటువంటి అధికారాలకు వ్యతిరేకంగా, తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం ఎగిసిపడుతుంది. మరి ఇదే సమయంలో ఇక్కడ చూడండి, మీరు రాజుకి లేదా రాజ్యాంగబద్ధమైన పార్లమెంటుకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఈ అధికారాలు ఏం చేస్తున్నాయంటే సామాన్య ప్రజల్ని గుర్తించే పరిస్థితి లేదు. దీనినే పాతకాలపు అవినీతి అంటారు. పాత అవినీతి, పాత అవినీతి అంటే ఏంటి? రాజుకి లేదా ప్రభుత్వానికి లేకపోతే పార్లమెంటుకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలని, హక్కులనే పాత అవినీతి అంటారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించటం మొదలుపెట్టారు. సమానత్వం కావాలి, ప్రజలందరూ సమానమే, మాకు ప్రభుత్వంలో భాగం పంచుకునే అధికారం రావాలి, ఓటు హక్కు కావాలి అనేదే మళ్ళీ వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి నినాదమయ్యింది. దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మరి ఓటు హక్కుని పార్లమెంటు కూడా వ్యతిరేకిస్తే ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు, చెప్పండి. అందుకే వాళ్ళు ఉద్యమ రూపాన్ని తీసుకున్నారు. ఇది ఒక అంశం. అంతేకాకుండా ఇక్కడ మీకు మొక్కజొన్న చట్టాలు అనేటటువంటి ఒక అంశం ఉందమ్మా. మొక్కజొన్న చట్టాలు అంటే ఏంటి? మీకు తెలుసు కదా, యూరప్లో మొక్కజొన్నలు ఆహారంగా ఎక్కువగా వాడతారు, పేదలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి ఈ మొక్కజొన్నలు ధరలు పెరిగితే పేద ప్రజల యొక్క జీవన వ్యయం బాగా మారుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ మొక్కజొన్నలు అనేక దేశాల్లో పండేవి. ఇంగ్లాండ్లో అందుబాటులో ఉన్నటువంటి మొక్కజొన్నల కంటే పొరుగునున్నటువంటి దేశాల్లో తక్కువ ధరకి మొక్కజొన్నలు వస్తున్నాయనుకోండి, ఎవరో ఒక వ్యాపారస్తులు వాటిని దిగుమతి చేసుకుంటారు. దిగుమతి చేసుకుని ఇక్కడ మార్కెట్లు అమ్మడం వల్ల ఈ పేద ప్రజలకి తక్కువ ధరకి ఆహార ధాన్యాలు పొందగలుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ ఎవరైతే వ్యాపారాలు చేసేటటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏం చేశారంటే, స్థానికంగా ధరలు పెరిగితే ఉన్న మొక్కజొన్నలకి మనకి ఎక్కువ లాభం వస్తుంది, కాబట్టి ఈ దిగుమతులను నిషేధించాలి, అంటే తక్కువ ధరకే ఇతర దేశాల్లో దొరికినా వాటిని ఇంగ్లాండ్ దేశానికి రానివ్వద్దు, నిషేధించాలి అని చెప్పి కొత్త చట్టం చేయించారు. చూడండి ఇక్కడ ఎంత దుర్మార్గమో, పేదలు తినే ఆహారాన్ని కూడా తక్కువ ధరకు పొందనీయకుండా చేసినటువంటి చట్టం అన్నమాట. దీన్నే మొక్కజొన్న చట్టాలు అంటారు. అంటే ఏమైంది, ఇంగ్లాండ్లో ధరలు పెరిగాయి మొక్కజొన్నలకి. పెరిగిన ధరల వల్ల ఎవరు లాభం పొందారు? వాటిని వ్యాపారం చేసే వాళ్ళు లాభం పొందారు. వీళ్ళు మరి పేదలకి మొక్కజొన్న చట్టాలు చేస్తే, అంటే ఈ చట్టాలను రద్దు చేయాలా, మొక్కజొన్నని దిగుమతి చేసుకోవాలా వద్దా? చేసుకుంటే అందుబాటులో ధరలు ఉంటాయి, వాళ్ళకి లాభం జరుగుతుంది అనేటటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇలా ఈ మొక్కజొన్నల దిగుమతిని నిషేధించేటటువంటి చట్టాలకి ఈ ధనికులు సపోర్ట్ చేస్తే మొక్కజొన్నలు దిగుమతి చేసుకోనివ్వాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారు. అర్థమైంది కదా ఇది? అంటే ఇక్కడ చూడండి, ఉండే కొద్దీ సమాజంలో ఉన్నటువంటి ధనిక వర్గము లేకపోతే భూస్వాములు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి, కార్మికులకు శ్రామికులకు మధ్య అంతరం పెరిగిపోతుంది, గ్యాప్ పెరిగిపోతుంది. ఈ పెరిగేటటువంటి అంతరం వల్ల ఏం జరుగుతుంది? రాబోయే రోజుల్లో పెద్ద విస్ఫోటనం జరుగుతుంది, విప్లవం జరుగుతుంది, నిరసన ఉద్యమం మిన్నంటుతుంది. దీనికి దోహదం చేసినటువంటి మరొక అంశం కూడా ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేమిటి అంటే కంచె వేయడం. కంచె వేయడం ఇదేంటి? కంచె వేయడం అంటే ఏంటి? కంచె అంటే సరిహద్దు, సరిహద్దులు మార్చివేయడం అన్నమాట. ఇక్కడ కంచె వేయడం అంటే పెద్ద పెద్ద భూస్వాములు ఏం చేశారంటే, మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉంది కనుక, ఇది తప్పు అనే వాళ్ళు లేరు కనుక, భూస్వాముల యొక్క భూములకు పక్కనున్నటువంటి పొరుగునున్నటువంటి చిన్న చిన్న కమతాలు, భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపేసుకుని కంచెలు వేసేశారు. అంటే ఇక్కడ భూముల మీద హక్కులు కోల్పోయినా తమ సొంత భూమిని పోగొట్టుకున్నటువంటి పేదవాళ్ళు ఏమవ్వాలి? ఇక్కడ పని దొరకలేదు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి వరకు చేసుకున్న వ్యవసాయం ఇప్పుడు అందుబాటులో లేదు, పని లేదు, పని లేకపోతే తిండి లేదు. కాబట్టి వీళ్ళు పని వెతుక్కుంటూ మళ్ళీ పరిశ్రమల వెంట తిరగడం మొదలుపెట్టారు. ఈ పరిశ్రమల్లో వెళ్ళి ఏం పని చెయ్యాలి? అప్పట్లో ముమ్మరంగా ఉన్నటువంటిది ఏ ఉత్పత్తి అంటే
నూలు ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ. కాబట్టి ఈ నూలు ఉత్పత్తి లేదా వస్త్ర పరిశ్రమలో వీళ్ళు పని కోసము వెళ్ళడం జరిగింది. దేనివల్ల? వీళ్ళ భూములు లాగివేసుకోవడం వల్ల, భూస్వాములు ఆక్రమించుకోవడం వల్ల వీళ్ళు పని వెతుక్కుంటూ, పేదలు ఎవరైతే ఉన్నారో చిన్న రైతులు, అదనంగా ఇప్పుడు కార్మికుల సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఇప్పుడు వీళ్ళకు కూడా ఆ నూలు వస్త్ర పరిశ్రమల్లో సరిపడినంత పని దొరకట్లేదు. దాంతో వీళ్ళు నిరుద్యోగులయ్యారు. ఒకవైపున పని వెతుక్కుంటూ వెంపర్లాడుతూ అలా తిరుగుతూ ఉన్నారు కర్మాగారాల చుట్టూ. ఇది ఒక పక్క అయితే, ఇంకో పక్కన వీళ్ళకి వ్యతిరేకంగా జరిగిన పరిణామం ఏమిటి అంటే, కొత్త కొత్తగా యంత్రాలను పరిశ్రమల్లో వాడడం వల్ల ఉన్న వాళ్ళనే తొలగిస్తూ, అంటే ఎవరికి పని పోతుందో, ఎవరు రేపు రావడానికి పని దొరకకుండా పోతుందనేది కూడా తెలియని అయోమయ పరిస్థితి. అంటే ఈరోజు 10 మంది పనిచేస్తున్న ఫ్యాక్టరీలో రేపటి నుంచి మీరు 4 రావక్కర్లేదు, ఎందుకు అంటే ఈ స్థానంలో మేము ఒక యంత్రాన్ని పెడుతున్నాం అని యజమాని చెబితే ఆ 4 పరిస్థితి ఏమిటి? పని దొరకని పరిస్థితుల్లో ఇంటిలో ఉన్నటువంటి పిల్లల లేకపోతే భార్య ఆకలి తీర్చలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఏం చెయ్యాలి? అంటే వాళ్ళకి పని పోవటానికి కారణం ఏమిటి? ఇక్కడ చూడండి, ఒకవైపునేమో తిండి దొరకట్లేదు, ధరలు పెరిగిపోయాయి, రెండో వైపున ఉపాధి లేదు, మూడో వైపున యంత్రాలు వచ్చేసి తమ పొట్ట కొడుతున్నాయి. దాంతో ఈ పని పోగొట్టుకున్న వాళ్ళల్లో ఒక్కసారిగా ఆవేశాలు కట్టలు తెంచుకుని, ఈ యంత్రాలే, ఈ యంత్రాలను తేవడమే మన ఉపాధి పోగొట్టుకోవడానికి కారణము, మనకు ఈ యంత్రాలు లేకుంటే పని దొరుకుతుంది, కాబట్టి ఈ యంత్రాలన్నిటినీ ధ్వంసం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనకి వచ్చారన్నమాట. ఈ సమాజంలో పెరిగిపోతున్నటువంటి ఈ అసంతృప్తి వల్ల ఈ ప్రజలు ఇప్పటికే అనేక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడగా 1790లో కనీస వేతనాలకు ఒక చట్టం కావాలని ఈ ప్రజలు కోరటం జరిగింది. ఈ కనీస వేతనాలకు ఒక చట్టం కావాలని కోరినటువంటి కోరికని పార్లమెంటు తిరస్కరించింది. తిరస్కరించడమే కాకుండా ఈ ప్రజలందరినీ కూడా అణిచివేయడానికి, అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, పార్లమెంటు వీళ్ళు అడిగినటువంటి కనీస వేతన చట్టాన్ని అంగీకరించలేదు. దీనివల్ల ప్రజలు సమ్మెకు వెళ్లారు. సమ్మెకు వెళ్లేసరికి ప్రభుత్వం ఏం చేసింది? బలప్రయోగం చేసింది, అణిచివేసింది. దీంతో ఈ కోపోద్రిక్తులైనటువంటి ప్రజలు ఇక మాటలతో, ప్రసంగాలతో అవ్వదు అని నిర్ణయించుకొని డైరెక్ట్గా చర్యలకు ఉపక్రమించడం జరిగింది. అందులో ప్రధానంగా ల్యాంకషైర్, ఇక్కడ చూడండి పిల్లలు, మీరు షైర్ అంటే మనకి గనక పేట, పాలెం, పూరము, పల్లి అని ఉంటాయి కదా మన ఊరి పేర్లు కొసన, అలాగే ఇక్కడ షైర్ అనేటటువంటిది అనమాట. ఇక్కడ ల్యాంకషైర్ అనేటటువంటి చోట ఈ మరమగ్గాలు, ఇక్కడ మనం ఎక్కడ మాట్లాడుకున్నాం ఇందాక, కొత్త యంత్రాలు వస్తే పని పోగొట్టుకునే వాళ్ళు ఎక్కడ? నూలు వస్త్ర పరిశ్రమల్లో అనమాట. ఇక్కడ ల్యాంకషైర్ అనే చోట, అనే ఊరిలో ఈ మరమగ్గాలు, నూలు వస్త్ర పరిశ్రమలో ఏర్పాటు చేసినటువంటి మరమగ్గాల మీద ఈ కార్మికులు దాడి చేసి వాటిని ధ్వంసం చేశారు. ఎందుకు? ఈ మగ్గం వల్లే నాకు పని పోయింది, లేకుంటే నాకు ఇక్కడ పని దొరికేది, నా కుటుంబం అంతా కూడా పస్తులు ఉండకుండా ఆహారం పొందగలిగేవారు అనేటటువంటి కసితో కార్మికులు ఏం చేశారు? ల్యాంకషైర్లో మరమగ్గాలను ధ్వంసం చేశారు, ఎరగొట్టారు. మరి ఇది ఒకటి, ల్యాంకషైర్లో మరమగ్గాల మీద. ఓకే, యార్క్షైర్ చూడండి, ఇందాకనే అన్నాను కదా ఊరు పేర్ల కోసం ఉంటాయి అని, ఇక్కడ చూడండి ఇంకొక షైర్ వచ్చింది, యార్క్షైర్. యార్క్షైర్లో ఏం జరిగింది అంటే, మరి గొర్రెల యొక్క బొచ్చు ఉంటుంది కదా ఒంటి నిండా, దీన్నే మనం ఉన్ని అంటాం. దాన్ని ఏం చేస్తారు? కత్తెరతో కత్తిరిస్తారు, వస్త్రాలుగా మారుస్తారు. దానికి కూడా ఆ ఉన్నిని కత్తిరించడం కోసం కూడా ఇప్పుడు యంత్రాలు వచ్చాయట. మరి ఈ ఉన్ని కత్తిరించేటటువంటి వారి ఉపాధి పోయింది మళ్ళీ. దాంతో వాళ్ళు అక్కడ ఉన్నిని కత్తిరించేటటువంటి యంత్రాల మీద వాళ్ళు కూడా వాటిని ధ్వంసం చేశారన్నమాట. ఉన్ని కత్తిరించే యంత్రాలకు వ్యతిరేకంగా, వాటికి వ్యతిరేకంగా ఇక్కడ జరిగింది.
ఇంకా ఈ రెండే కాదు, నూర్పిడి మనకు తెలుసు కదా. నూర్పిడి అంటే ఇప్పుడు మనకి ఒడ్లుని కొట్టేవాళ్ళు, కొట్టడం వల్ల ఏమవుతుంది, గింజలు రాలుతాయి, గడ్డి పక్కకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దానికి ఏమొచ్చాయి, వరి కోత మిషన్స్ వచ్చేసాయి. అంటే ఒకేసారి గింజలు గడ్డి వేరైపోతుంది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనుషులు చేసే పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, యంత్రాలు చేస్తున్నాయి. వీటిని ఏమంటాం, హార్వెస్టర్ అంటాం. ఇక్కడ ఇంగ్లాండ్లో కూడా కొత్తగా ఈ హార్వెస్టర్స్ వచ్చాయన్నమాట. అంటే పంట నూర్పిడి యంత్రాలు, గోధుమల నుంచి గింజలను వేరు చేయడం, గోధుమ గడ్డి నుంచి, ఇలా దీంతో ఇంకా కొంతమందికి పని పోయింది. దాంతో వాళ్ళు కూడా ఈ పనికి, ఈ వచ్చినటువంటి నూర్పిడి యంత్రాలకు వ్యతిరేకంగా వాటిని ధ్వంసం చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి ఏ ఏ రంగాలు మొదటగా ఈ నిరసన ఉద్యమాలకు కారణమయ్యాయి అంటే, ఒకటి వ్యవసాయ రంగంలో నూర్పిడి యంత్రాలకు వ్యతిరేకంగా, అలాగే ఉన్ని కత్తిరించేటటువంటి యంత్రాలకు వ్యతిరేకంగా, మరమగ్గాలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ఉద్యమాలను కార్యరూపంలోకి తీసుకువచ్చేశారు. మరి ప్రభుత్వం ఊరుకుంటుందా, ఈ పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకి సపోర్టుగా వెంటనే పోలీసు వచ్చేస్తారు, వీళ్ళు చేస్తున్న న్యాయం అన్యాయం అనవసరం, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఎవరు అంటే పెట్టుబడిదారులే. కాబట్టి వాళ్ళు వచ్చి ఈ ఉద్యమాన్ని అణిచేయటానికి, ఉక్కుపాదంతో అణిచేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడే అణిచేయటానికి ప్రయత్నించారు. అందులో కొంతమందిని అంటే 9 మందిని ఉరితీశారు. అలాగే 450 మంది దాకా వీళ్ళని ఏం చేశారంటే ప్రవాసం పంపించారు. ప్రవాసం అంటే మనం ఊరిలోంచి వెలివేయడం అని విన్నాం, కానీ ఊరు కాదు దేశమే దాటించేసి ఈ దేశంలోనే నువ్వు వద్దు అని చెప్పి దేశ బహిష్కార శిక్ష అన్నమాట ప్రవాసం పంపడం. అప్పట్లో ఇంగ్లాండ్ వాళ్ళకి అనేక వలసలు ఉండేవి కాబట్టి ఇంగ్లాండ్ నుంచి తీసుకుపోయి ఆస్ట్రేలియాలో వదిలేసేవారు అన్నమాట. 450 మందిని ఆస్ట్రేలియాలో వదలడం జరిగింది. ఓకేనా, 9 మందికి ఊరి, 450 మందికి ఆస్ట్రేలియాకి ప్రవాస శిక్ష వేయడం ద్వారా ఇలాంటి ఉద్యమాలను వాళ్ళు అణిచేయటానికి ప్రయత్నించారు. మరి ఇంతతో ఆగిందా, ఇది ఆగదు కదా. మరి ఈ ఈ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే, నిరసన ఏదైతే ఉందో, ఇది కార్యరూపం దాల్చడానికి ఒక నాయకుడు ముందుకొచ్చాడు. అంటే అతని ప్రసంగాలు కానీ అతని యొక్క ఆలోచనలు కానీ ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఈ అసంతృప్తిని ఒక క్రమ పద్ధతిలో పద్ధతి ప్రకారంగా నడిపేలాగా ఒక కార్యరూపం రావడానికి కారణమయ్యాడు. అతను ఎవరు అంటే జనరల్ నెడ్లూద్. జనరల్ నెడ్లూద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఈ ప్రజల తరపున తన ఆలోచనలని వ్యక్తపరచటం, అతనికి ఈ ప్రజల నుంచి సమ్మతి రావడం, ఇతను చూపిన మార్గంలో వాళ్ళు నడవడం, ఆయన కొన్ని పాయింట్స్ చెప్పాడు దేనికోసం మనం పోరాడాలి, ఈ పోరాటం ఎలా జరగాలి. ఈయన స్పష్టంగా ఏం చెప్పాడంటే మనం యంత్రాలను ధ్వంసం చేయటం కాదు దీనికి మార్గము, దీంతో పాటుగా అంటే దీన్ని తగ్గించి యంత్రాలు ఉపయోగమే మనకి, కానీ మనం అడగాల్సినటువంటి మౌలికమైనటువంటి అంశాలు వేరే ఉన్నాయి, వాటి కోసం మనం పోరాటం చేయాలి అని చెప్పి ఇతను చెప్పటం జరిగింది. ఇతను చూపినటువంటి మార్గాన్ని లుద్దిజం అన్నారు. లుద్దిజం అంటే ఈయన దేనికి వ్యతిరేకంగా, యంత్రాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, యంత్రాలు వాడటం కూడా కరెక్ట్ కాదు అన్నాడు, కానీ కేవలం యంత్రాలకు వ్యతిరేకంగా పోరాటమే చెయ్యాలనలేదు. ఈయన ఈ లుద్దిజంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు లేదా డిమాండ్లు ఏమిటి, డిమాండ్స్, లుద్దిజంలోని డిమాండ్స్ ఏమిటి అంటే, ఫస్ట్ కనీస వేతన చట్టం రావాలి, కనీస వేతనం చట్టరూపంలో ఉండాలి. అంటే ప్రతి పని చేసే వ్యక్తికి ఇన్ని గంటలు పనిచేస్తే కనీసం ఇంత ఇవ్వాలి కూలీ అనేటటువంటి ఒక చట్టం రావాలి అన్నాడు. ఒకటి, రెండు, మహిళలు పిల్లలు పనిభారం తగ్గాలి. చూడండి, పారిశ్రామిక విప్లవం రావడం వల్ల జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే మహిళలు పిల్లలు శ్రమదోపిడీకి గురవ్వడం. పురుషులతో చూస్తే మహిళలకు పిల్లలకు తక్కువ వేతనం ఇవ్వచ్చు,
కానీ పని మాత్రం వీళ్ళు వాళ్ళకి సమానంగా చేస్తారు. బాగా బరువైన పనులు కాకుండా అబ్జర్వ్ చేయాల్సినవి, చిన్న చిన్న పనులు లాంటివి ఎక్కువ సమయం గడపడానికి, ఓపికగా చేయడానికి వీళ్ళు బాగా చేస్తారు. కానీ వీళ్ళకి తక్కువ వేతనం ఇవ్వచ్చు. దాంతో ఏమైంది, వీళ్ళు ఎదిరించలేరు కాబట్టి వీళ్ళ మీద ఇంకా ఇంకా ఒత్తిడి పెడుతూ ఎక్కువ గంటలు పని చేయించుకోవడం, వీరి యొక్క శ్రమ దోపిడీకి గురయ్యేది బాగా. దాంతో ఇతని యొక్క మరొక డిమాండ్ ఏంటంటే, మహిళలు మరియు పిల్లల యొక్క పని భారాన్ని తగ్గించాలి అని. మూడవది, యంత్రాల వల్ల ఎవరైతే ఉపాధి కోల్పోయారో, కోల్పోయిన వారికి పని చూపించాలి, అంటే ఉపాధి కల్పించాలి. చూడండి, మూడోది యంత్రాలు, కొత్తగా యంత్రాలు రావడం వల్ల ఎవరెవరికైతే పని పోయిందో, వాళ్ళు చేసే ఉపాధి పోయిందో, వారికి పని చూపించాలి అని చెప్పి ఇతను ఇంకొక పాయింట్ చెప్తాడు. నాలుగవది ఏంటంటే, నిరసన తెలిపేందుకు సంఘంగా ఏర్పడే హక్కు కల్పించాలి. చూడండి, ఇవి నాలుగు నెడ్లుద్, జనరల్ నెడ్లుద్, ఎవరైనా నెడ్లుద్ అని ఆయన, ఈ కేవలం యంత్రాలను ధ్వంసం చేయటమే పరిష్కార మార్గం కాదు, మనకి ఇవి డిమాండ్స్ అని చెప్పి కనీస వేతనం కల్పించాలి, రెండు మహిళలు పిల్లలు యొక్క పనిభారం తగ్గించాలి, యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వారికి పని చూపించాలి, ప్రభుత్వమే చూపించాలి, అలాగే నిరసన తెలిపేందుకు సంఘంగా ఏర్పడే హక్కు కల్పించాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి ఈయన ఒక ప్రజల్లో ఉన్నటువంటి అశాంతి లేకపోతే నిస్పృహలకి పరిష్కార మార్గంగా ఒక ఉద్యమ రూపం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడు. దీనినే మనము లుద్దిజం అని చెప్పవచ్చు. అయితే ఈ లుద్దిస్ట్లు ఎవరైతే ఉన్నారో వారు కొన్నిసార్లు తీవ్రవాద కార్యకలాపాలకు కూడా ప్రయత్నించారు. అంటే ప్రణాళికాబద్ధంగా ఎవరైతే ఈ పారిశ్రామిక అంటే యంత్రాలను వాడడం ద్వారా ఉపాధి పోగొట్టిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే ప్రజలను హింసిస్తున్నటువంటి క్రూరమైన స్వభావం ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరినీ చంపేసే లేకపోతే వారి మీద దాడి చేసేటటువంటి ఈ యంత్రాలను బద్దలు కొట్టేటటువంటి, పగలగొట్టి నాశనం ధ్వంసం చేసేటటువంటి చర్యలకు కూడా వీళ్ళు పాల్గొన్నారు. దీనిని మనము లుద్దిజం అని పేర్కొనవచ్చు. అయితే దీని కొనసాగింపు సామ్యవాదం. ఈ పాఠాన్ని మీరు చదువుకుని ఉండండి పిల్లలు, తర్వాత తరగతిలో మనము తర్వాత క్లాసులో చూద్దాం. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, పాఠ్యాంశంలో మధ్యలో వచ్చేటటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చూడండి, పేజ్ నెంబర్ 182లో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి భావనలు నిరసన ఉద్యమాలకు ఏ విధంగా స్ఫూర్తినిచ్చాయి? మీకు తెలుసు కదా, ఫ్రెంచి విప్లవంలో వచ్చినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి యూరప్ అంతటా ప్రతిధ్వనించాయి, అదే ఇంగ్లండ్ కూడా పాకాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, 21వ శతాబ్దంలో ఈ మూడు ఆదర్శాలను ప్రజలు సాధించారా? ఖచ్చితంగా సాధించారనే చెప్పొచ్చు. మీరు ఈ పాఠ్యాంశాన్ని బాగా చదివితే ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు దొరుకుతాయన్నమాట. ఈ భావనలతో స్ఫూర్తి పొందిన సామాజిక ఉద్యమాలు మీ ప్రాంతంలో ఏమైనా ఉన్నాయా? మనకు కూడా జరుగుతున్నాయి కదా, ఈ మధ్య కాలంలో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి, అవి కూడా ఇలాంటి ఆదర్శాలకు అండగా వెళ్ళినటువంటి ఉద్యమాలేనన్నమాట. నెక్స్ట్ చూడండి, 2వ బాక్స్లో, మొక్కజొన్న చట్టాలను భూస్వాములు ఎందుకు సమర్థించారు? మొక్కజొన్న చట్టాలు దేని గురించి చెప్తున్నాయి? ఇతర దేశాల నుంచి చౌకైనటువంటి ఆహార ధాన్యాల దిగుమతిని ఆపమని చేసినవే మొక్కజొన్న చట్టాలు. దీన్ని ధనవంతులు ఎందుకు సమర్థించారు భూస్వాములు అంటే,
అవి రాకుండా ఉంటే వీళ్ళు ఏ రేటుకైనా తమ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులు తమ వస్తువులని అంటే తమ పంటల్ని అమ్ముకోవచ్చు. దానివల్ల ఇంకా ఎక్కువ డబ్బుని సంపాదించవచ్చు. అదే దిగుమతికి అనుమతించారనుకోండి, అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటి ధరలు పెంచడానికి సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు. మొక్కజొన్న చట్టాలను సమర్థిస్తే ప్రజలు మాత్రం వాటిని తొలగించాలని కోరుకున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, మన దేశంలో కూడా రైతుల క్షేమం కోసం చవక వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల నుంచి రక్షించే చట్టాలకు అంతం పలుకుతున్నారు. ఇటువంటి దిగుమతులు మన దేశ పేద ప్రజలకు మేలు చేస్తాయా? ఇది మీరు ఆలోచించండి. మీ ఆలోచన మేరకి దీనికి సమాధానం రాయండి. నెక్స్ట్ చూడండి, ఇంకొక బాక్స్, యంత్రాలను పగలగొట్టడం కార్మికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూర్చింది? కొన్ని చోట్ల భయపడ్డ వాళ్ళు తిరిగి తీసుకుని ఉండొచ్చు వీళ్ళని ఉద్యోగాల్లోకి, కానీ బడా పారిశ్రామికవేత్తలు వీటిని లెక్క చేయకపోవచ్చు. వీళ్ళ ఉద్యమాలను వాళ్ళ మీద పోలీసు తోటి కేసులు పెట్టించడం అణచివేతకి వాళ్ళు ప్రయత్నాలు కూడా చేసి ఉండొచ్చు. కొంతమేరకు వీళ్ళు ఇది ఒక అవసరం ఉంది, యంత్రాలు వాడకూడదు మన దేశంలో, ఇంకా చాలామంది ఉపాధి కోల్పోతారు అని సమాజం యొక్క దృష్టిని ప్రభుత్వం దృష్టిని మాత్రము మరల్చడానికి ఈ ఉద్యమం ఉపయోగపడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. యంత్రాలను పగలగొట్టిన వాళ్లకు మరణశిక్ష విధిస్తూ ప్రభుత్వం చట్టాన్ని చేసింది, ఇది సరైనదేనా? కాదు, మరణశిక్ష ఎప్పటికీ సరైనది కాదు. అసలు ఈ చర్యకి వెనక ఉన్నటువంటి మూలమేంటి, కారణమేంటి, ఏ అంశాలు వీళ్ళని ఇలా చేసేలా చేశాయి, దీనిని ఆపడానికి మనమేం ప్రయత్నం చేయాలని ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ మరణశిక్షలు విధిస్తే అది పరిష్కారం అని అనుకోవద్దు. నెక్స్ట్ చూడండి, కర్మాగారంలో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టినప్పుడు సాధారణంగా కొంతమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే అనేక మంది వ్యక్తులు మనుషులు చేస్తున్నటువంటి పనిని ఒక యంత్రం చేయగలుగుతుంది. మనుషులు అడిగినట్టు మాకు జీతాలు పెంచండి అనదు, మనుషులు అడిగినట్టు మాకు రెస్ట్ కావాలి అనదు, మనుషులు అప్పుడప్పుడు ఎమరుపాటుగా ఏమైనా పొరపాట్లు చేయొచ్చేమో కానీ యంత్రం అలా చేయదు. కాబట్టి నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి అతి తక్కువ ఖర్చుకి సకాలంలో అవడానికి రెస్ట్లెస్గా కంటిన్యూగా పనిచేయటానికి యంత్రాలు ఉపయోగపడతాయి. కాబట్టి అలా యంత్రాలను వాడడం ద్వారా వీళ్ళని తొలగించడం అనేటటువంటిది జరిగింది. అలా వాళ్ళు ఉపాధి కోల్పోయారు. నెక్స్ట్ చూడండి, సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరుస్తూనే కార్మికులలో నిరుద్యోగం పెంచకుండా చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ కార్మికులకి ఆ యంత్రాలను వాడే తెలివితేటలు ఇవ్వాలి, ఇంకా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేయాలి, లేకుంటే ఇక్కడ పనిపోయిన వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇంకేదైనా పని చూపించాలి. ఉదాహరణకి మన దగ్గర చూడండి, మన దగ్గర కూడా ఈ యంత్ర సాంద్రమైనటువంటి పద్ధతులే వాడుతున్నాం ఇప్పుడు చాలా వరకు. దాంతో చాలా వరకు గ్రామాల్లో ఉన్న ప్రజలకి పని దొరకటం లేదు. అందుకే గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరువు పని అంటారు కదా మన దగ్గర, దానివల్ల ఇప్పుడు చాలామందికి పని చూపిస్తున్నారు. ఇలా మరి ప్రత్యామ్నాయ పథకాలు కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు సంక్షేమ రాజ్యాలు, ప్రజల గురించి ఆలోచించే రాజ్యాలు కాబట్టి ఆ దిశలో కొన్ని చర్యలు చేపట్టాయి. యంత్రాలు వాడడం తప్పదు, కానీ పరిష్కారంగా ప్రత్యామ్నాయ పనులు చూపించడం కూడా అవసరం. పిల్లలు, మిగతా పాఠాన్ని మీరు చదివి ఉండండి, మళ్ళీ తరగతిలో కలుద్దాం నెక్స్ట్ క్లాసులో. ఓకేనా? సరే, ఉంటాను. థ్యాంక్ యూ.